नमस्ते वेलकम टू केएनटीवी नेनु शिल्पा ई रोज अपडेट चूद्दाम अत्यवसर पनुल निमित्तं वेरे प्रांतालकु वेळ्ळालनुकुने वारिकी गुड न्यूस अंदिंचिन इंडियन रेलवेस प्रस्तुतं नडुपुतुन्न 230 स्पेशल ट्रैन्स लो 3 रैळ्लु मिनहायिंचि మిగిలిన వాటిలో బెర్తులు జూన్ జూలై నెలలకు గాను అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. జూలై చివరి వారం వరకు ఈ రైళ్ళలో బెర్తులు ఖాళీ ఉంటాయని టికెట్ బుక్ చేసుకునే వారికి ఖచ్చితంగా కన్ఫర్మేషన్ అవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వికే యాదవ్ తెలిపారు. వారం 10 రోజుల్లో రైతు బంధు సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడకూడదని వారం 10 రోజుల్లోగా రైతు బంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓబీఎస్ సభలను ఉద్దేశించి ఆన్లైన్లో ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 122 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం, 39 హామీలు పరిశీలనలో ఉన్నాయి. అంతేకాకుండా మేనిఫెస్టోలో లేని 40 హామీలను కూడా అమలు చేస్తాము అని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రసంగంలో వెల్లడించారు. సంవత్సరానికి గాను 224789 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన జగన్ సర్కార్ మరోసారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 224789 కోట్ల అంచనా వేయంతో 2020-21 వార్షిక బడ్జెట్ను జగన్ సర్కార్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెండోసారి అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. లడక్ సరిహద్దుల్లో కాల్పులకు దిగి ఇద్దరు భారత సైనికులను హతమార్చిన చైనా సైనికులు లడక్లో భారత్ చైనా సైనికుల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో భారత ఆర్మీ కల్నల్ ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లడక్లోని గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో భారీ నష్టాన్ని పొందిన టాటా మోటార్స్ దేశంలో అత్యధికంగా వాహనాలను విక్రయిస్తున్న రెండో అతిపెద్ద సంస్థ టాటా మోటార్స్ మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 9894 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు 2019 ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ సంస్థ ఇదే సమయంలో 1117 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. విమాన ప్రయాణాలపై అమెరికా విమానయాన సంస్థలు కీలక నిర్ణయం ఇకపై మాస్క్ ధరించని ప్రయాణికులను నో ఫ్లై జాబితాలోకి చేర్చాలని అమెరికా విమానయాన సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు అలాస్కా ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్, హవాయిన్ ఎయిర్లైన్స్, జెట్ బ్లూ ఎయిర్వేస్, సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్ ను పేర్కొన్నాయి. బీజింగ్ లో మరోసారి కరోనా వైరస్ ప్రబలించడంపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా ఇంకా తాజా వైరస్ కు సంబంధించిన జన్యు క్రమాన్ని డబ్ల్యూహెచ్ఓతో పంచుకోలేదని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర కార్యక్రమాల అమలు విభాగాధిపతి మైకల్ డ్యాన్ తెలిపారు. వీలైనంత త్వరగా ఆ వివరాలను పంపి చైనా తమకు సహకరిస్తుందని భావిస్తున్నామన్నారు. టీ20 వరల్డ్ కప్ టోర్నీని నిర్వహించడం కష్టమంటున్న ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ టోర్నీని నిర్వహించడం అసాధ్యమే అని క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఎల్ ఎడ్డింగ్స్ అభిప్రాయపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా సంక్షోభం వల్ల ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ నిర్వహించడం అసాధ్యమే అన్నారు. రెడ్ టీవీ ప్రోగ్రామ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ కేఎన్టీవీ.